హలో యస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇవాళ మనతో నాగలక్ష్మి గారు ఉన్నారు. షీఈస్ కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ అనమాట. సో మనకి ఇప్పట్లో ఆకలేసినప్పుడు ఈ బిజీ లైఫ్లో ఏది పడితే అది తినేస్తుంటాం, ఎప్పుడు పడితే అది తినేస్తుంటాం. కొన్నిసార్లు క్రేవింగ్స్ ఉంటాయి మన వర్క్ స్ట్రెస్ వల్ల, అవి తట్టుకోలేకుండా ఉంటాము. సో దానివల్ల మనకి ఆబ్వియస్గా రిజల్ట్ ఏంటో తెలుసు, ఓవర్ వెయిట్ వచ్చేయడం, వెయిట్ పుట్ ఆన్ అవ్వడము. అండ్ దాన్ని తగ్గించుకోవడానికి మళ్ళీ నానా తిప్పలు పడుతూ ఉంటాము. సో వెయిట్ లాస్ అనేది ఎట్లా చేసుకోవచ్చు, ఏఆర్ఎం వారి దగ్గర ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈజీగా వెయిట్ లాస్ని ఎలా తగ్గి వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వచ్చో మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో వెయిట్ లాస్ మేజర్ టాపిక్ ఆఫ్టర్ మేజర్ ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్లో. టీనేజర్స్ దగ్గర నుంచి 40-45 ప్లస్ వాళ్ళకు కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ హెయిర్ ఫాల్, నెక్స్ట్ వెయిట్ గెయినింగ్ అనమాట. ఎస్, ఒక్కసారి వెయిట్ లాస్ గురించి ఏఆర్ఎంతో, ఏఆర్ఎంలో ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఓకే, నిజంగానే అధిక బరువు సమస్యతో చాలామంది బాధపడుతున్నారండి. చిన్న వయసు వారిలో కూడా మనం కనిపిస్తూనే ఉంటుంది. సో స్కూల్కి నుంచి వెళ్ళే పిల్లల్ని మొదలుకున్నట్లయితే కాలేజెస్ కానీ, యంగ్స్టర్స్ కానీ, ఇంకా సర్టెన్ ఒక 50+ ఏజ్లో కానివ్వండి, ఎవరో ఒకరు ఎదుర్కొంటున్నారు ఈ అధిక బరువు సమస్య. ఈ బరువు తగ్గించడం కోసం మనం వెతికే ప్రాసెస్లో మనం ఇంకా మన హెల్త్ని స్పాయిల్ చేసుకుంటూనే ఇంకా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటాము. అంటే ఎలా ఉంటుందంటే మొత్తానికి క్రాష్ డైట్స్ చేసేస్తూ ఉంటారు. సో మొత్తానికి ఫుడ్ కంట్రోల్ చేసేద్దాము, మొత్తానికి వెయిట్ ఫుడ్ ఆపేస్తూ ఉంటారు. అది ఆపిన తర్వాత వెంటనే మనం దానికి డబుల్ ఫుడ్ ఇంటేక్ మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. సో ఎందుకంటే మన బాడీలో ఎడిపో టిష్యూ అనే ఒక ఫ్యాట్ టిష్యూ ఉంటుంది. సో అది మనకి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉండటం ద్వారా మన బ్రెయిన్కి కూడా సిగ్నల్స్ పంపించదు. అంటే మనం ఎంత ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నా కూడా స్టమక్ ఇక చాలు అనే ఒక సిగ్నల్ అనేది బ్రెయిన్కి పంపించకుండా చేస్తుంది. మనం ఈ క్రాష్ డైట్స్ అవి చేసే వారిలో ఇది బాగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అందుకే అంటుంటారు డైట్ చేసిన రోజు బాగున్న తర్వాత ఇమీడియట్ గా చాలా వెయిట్ వచ్చేసాను. వెయిట్ పెరగడం మాత్రమే కాకుండా ఈ మొత్తంగా ఫుడ్ కంట్రోల్ ఆపేసిన మొత్తానికి ఆపేసే వారిలో చూసినట్లయితే ఈ కార్బోహైడ్రేట్ డైట్ ఒకటి ఉంటుందండి, ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్. అంటే జనరల్ గా మేజర్ గా చూసుకునేది అయితే ఈ డైట్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. మొత్తానికి ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటారు, కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ మొత్తానికి ఆపేస్తారు, లేదు ఓన్లీ కార్బ్స్ డైటే తీసుకుంటారు, ఫ్యాట్ ప్రోటీన్ ఆపేస్తారు. సో ఇలా చేయటం వల్ల మీకు ఇన్స్టెంట్ గా కొంత డిఫరెన్స్ కనిపించినా కూడా లాంగ్ టర్మ్ లో మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మీకు అగైన్ మీరు ఎంత అయితే వెయిట్ లాస్ అవుతారో దానికి డబల్ వెయిట్ గెయిన్ అవుతారు, అది ఎలాగా జరిగే విషయమే. కానీ ఈ టైంలో మనం చేసేటువంటి పొరపాట్ల వలన వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి, గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, అల్సర్స్ కానివ్వండి, ఇవి మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో అటువంటి అంటే క్రాష్ డైట్స్ అనేవి ఎవరికి కూడా సజెస్టబుల్ కాదు. మనం ప్రాపర్గా డైట్ హెల్తీగా మన హెల్దీ లైఫ్ స్టైల్లో బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ అంటే ప్రాపర్గా మనం కేర్ తీసుకున్నా కూడా ఈ అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో వారికి మాత్రం 100% వెయిట్ లాస్ అవుతూ అంటే కేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఒక మంచి స్ట్రక్చర్ రావాలి. సో ఎక్కడైతే భాగంలో అధిక బరువు అంటే ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే థైస్లో కానీ, బొటాక్స్లో కానీ, స్టమక్, ఆర్మ్స్ కానివ్వండి, ఈ ఏరియాలో మనకి ఎక్కువగా ఫ్యాట్ ఇష్యూస్ ఉంటాయి. సో జెంట్స్లో చూసినట్లయితే వాళ్ళకి స్టమక్ ఏరియాలో ఎక్కువగా మనకి ఫ్యాట్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఏరియాలో కూడా వచ్చేటువంటి థిక్ ఫ్యాట్, స్టబర్న్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కంట్రోల్ చేయటం కోసం ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఒక వెయిట్ లాస్ హెల్త్ డ్రింక్ పౌడర్ అని ఉంటుంది. సో ఈ వెయిట్ లాస్ డ్రింక్ పౌడర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మీకు డైరెక్ట్గా మీకు బాడీకి వాటర్లో మిక్స్ చేసుకుంటారు. సో ఒక 200 ml ఆఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఇది, అందులో ఒక స్కూప్ కూడా ఉంటుంది, ఆ స్కూప్తో పౌడర్ తీసుకుని వాటర్లో మిక్స్ చేసి ఇంటేక్లో తీసుకుంటారు. ఇలా తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడైతే స్టబర్న్ ఫ్యాట్ ఉంటుందో అది మొత్తంగా రిడ్యూస్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే వారికి ఈ ప్రోడక్ట్ ద్వారా స్పెషాలిటీ ఏంటి అంటే మీకు స్కిన్ టైట్నింగ్ కూడా వస్తుంది. జనరల్గా వెయిట్ లాస్ అయితే స్కిన్ మొత్తం సాగినెస్గా, ఏజ్డ్గా కనబడుతూ ఉంటారు. ఏదో పేషెంట్ అంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లం వల్ల మీరు వెయిట్ లాస్ అయ్యారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఈ డ్రింక్ స్పెషాలిటీ మీకు ఫ్యాట్ లాస్ చేస్తూనే మజిల్ గెయిన్ చేస్తుంది, అంటే స్కిన్ టైట్నింగ్ ఇస్తుంది, బరువును తగ్గిస్తూ ఒక మంచి స్ట్రక్చర్ రావడానికి ఈ ఏఆర్ఎం ప్రోడక్ట్స్ పర్ల్ వెయిట్ లాస్ డ్రింక్ పౌడర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. గ్రేట్. వన్స్ అట్లా క్రాష్ డైట్ చేయడం వల్ల స్కిన్ లూజన్ అయిపోయి అది ఇంకా అలాగే పర్మనెంట్ గా ఉండిపోతుంది కదా. సో ఈ ప్రోడక్ట్ ద్వారా అయితే, ఏఆర్ఎం ప్రోడక్ట్ ద్వారా అయితే ఆ స్కిన్ లూజనింగ్ అనేది అయితే లూజ్ అవ్వడం అయితే జరగదు.
ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే ఎక్కడైతే మీకు ఆల్రెడీ లూజ్ అయిపోయిన ఫ్యాట్ అంటే స్కిన్ ఉన్నట్లయితే దానికి మేము కొలాజిన్ బిల్డర్ యాడ్ చేయమంటాము. సో ఎందుకంటే అది ప్రోటీన్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి స్కిన్ టైట్నింగ్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో బట్ వెయిట్ లాస్కి అంటే మాత్రం డెఫినెట్గా ఈ డ్రింక్ మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అనేది కూడా ఉండదు. సో ఎవరైనా సరే నిరభ్యంతరంగా వాడవచ్చు. అండ్ ఇది మీరు తీసుకుంటున్నప్పుడు కూడా మేము తేలికపాటి డైట్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తానికి అన్ని తినేయండి, మీరు అన్ని తినేసి హెల్త్ డ్రింక్ పౌడర్తో వెయిట్ లాస్ మ్యాజిక్, ఇక్కడ ఏమి మ్యాజిక్ ఏం చేయటం లేదండి. జనరల్గా మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ ఏవైతే ఉంటాయో దాన్ని మెయింటైన్ చేస్తాము. అంటే ఇంటేక్లో మనం తీసుకునేటువంటి క్యాలరీస్ కంట్రోల్ చేస్తూ న్యూట్రిషన్ వాల్యూస్ ఫుడ్ అనేది యాడ్ అవుతూనే వెయిట్ లాస్ అవుదండి. ఇది ఒక హెల్దీ వేలో మీరు వెయిట్ లాస్ అవ్వబోతున్నారు. అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కాదు, దట్ పర్మనెంట్ సొల్యూషన్. మీకు ఏదో ఒక 1 వీక్లోనే ఒక 5 కేజెస్ తగ్గిపోతారు అలాంటి ఫేక్ ప్రామిసెస్ ఏది ఉండదు. మీకు హెల్దీ పర్సన్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, పర్ఫెక్ట్గా మీకు అంతా డైట్ అనేది చెప్పినా కూడా తగ్గలేదు అనుకునే వారికి మాత్రం అంటే మంత్లీ 3 to 4 కేజెస్ అయితే డెఫినెట్గా వెయిట్ లాస్ ఉంటుంది. అంటే కేవలం వెయిట్ లాస్ మాత్రమే కాకుండా బాడీ ఇంచ్ లాస్ ఉంటుంది. అంటే మనం చూడవచ్చు ఒక 1 వీక్లో ఒక 1 కేజీ తగ్గుతారు, నెక్స్ట్ వీక్లో ఓన్లీ ఇంచ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక వీక్లో ఫ్యాట్ లాస్ అనేది ఉంటుంది. అంటే ఒక ఓవరాల్గా మన బాడీ ఫిజిక్ రావాలి కాబట్టి ఈ పర్ల్ హెల్త్ అండ్ స్లిమ్ పౌడర్ అనేది ఒక పర్ఫెక్ట్ లుక్ రావడానికి హెల్ప్ చేస్తుంది. గ్రేట్ అండి, గ్రేట్. సో డైట్ కూడా మీరు చెప్పినట్టు వాళ్ళని మొత్తానికి భయపట్టేసేయకుండా నార్మల్ కొద్ది కొద్దిగానే అని చెప్పారు కదా, మేజర్ చేంజెస్ లేకుండా. సో అండ్ కమ్మింగ్ టు ఎక్సర్సైజెస్, అంటే యాక్టివ్ లైఫ్ ఎలా ఉండాలి వాళ్ళ డైలీ వాళ్ళు టేకింగ్ దిస్ ప్రోడక్ట్ అంటే ఏం చెప్తారు? సో మీకు మేము సజెస్ట్ చేసేది ఎవ్రీడే 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ మేము చేయమని చెప్పడం జరుగుతుంది. 1/2 to 1 hour. అంటే అది మీరు ఇంట్లో, చాలామంది హౌస్ వైఫ్స్ ఏమంటున్నారంటే మేము ఇంట్లో చేసుకునే అన్ని పనులు చేసుకుంటామండి, అయినా మేము బరువుతా, అవి యాక్చువల్లీ అదొక ఫిజికల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే అది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ వరకు సపోర్ట్ చేస్తుందే కానీ బాడీలో క్యాలరీస్ బర్న్ చేసేంత సపోర్ట్ కాదు. కాబట్టి కేవలం ఒక గంట సేపు అయినా సరే ఇంట్లో మీరు చేసుకున్నట్టు మ్యాట్ ఎక్సర్సైజెస్ అయినా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. సో లేదు కొంత బయటకు వెళ్ళి ఈ బ్రిస్క్ వాక్, అంటే తేలికపాటి వాక్ కాకుండా బ్రిస్క్ వాక్ కానీ జాగింగ్ కానీ ఇలాంటివి చేయటం ద్వారా ఏమవుతుంది అంటే బాడీ క్యాలరీస్ తొందరగా బర్న్ అవుతూ ఉంటాయి. సో అంటే అది ఎట్ ఎ టైం జరుగుతూ ఉంటుంది. క్యాలరీస్ మన ఇంటేక్లో తీసుకోవటం, దాన్ని కన్జ్యూమ్ చేయటం అండ్ బర్న్ చేయటం, సో ప్యారలల్గా జరుగుతుంది. కాబట్టి వెయిట్ రిడక్షన్ అనేది చాలా త్వరగా కనబడుతుంది. గ్రేట్ అండి, గ్రేట్. సో వాళ్ళ ఎఫర్ట్ మినిమం పెడుతుండే అండ్ ప్రోడక్ట్ ఎఫర్ట్ వీళ్ళు ఎంత పెడుతున్నారో ప్రోడక్ట్ కూడా అంత ఎఫర్ట్ పెడుతుంది కాబట్టి మ్యూచువల్ ఎఫర్ట్స్ కాబట్టి సో వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు వెయిట్ మొత్తం నేనే చేయాలి అన్నది. గ్రేట్ అండి, గ్రేట్ ప్రోడక్ట్. మీ వ్యూవర్స్కి ఇది యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.